మీద కూర్చుంటే ఏం తమాషా ఉందా? ఏమిటా కళ్ళోరకం ఏంటి? ఆ బెదిరింపు ఏంటి? ఎవరు నువ్వు? తగలుతావు మీ పక్కదాలు తోడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు. ఇదే అదే సార్ రోసయ్య గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష, ఇదే హౌస్లో చాలా సార్లు మీరు చెప్పారు మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు. ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు, దాని మీరు కనపడలేదు, దాన్ని మీరు ఖండం చేయరు. నేను అడుగుతున్నా అధ్యక్ష రోసయ్య గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ని ఖండం చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చునా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ, డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మారిగా తయారని మాట్లాడడం ఇది దిగజారుడుతనం కాకుండా ఇంకోటి కాదు. రోసే గారు మీ తెలివి చాలా ఎక్కువ అయిపోయింది అనుకున్నారు. మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా మెడికల్ కాలేజ్ సత్తు పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేసిన ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తనవాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేగేకిపిస్తున్న నా కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది సార్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు, నా ఉద్దేశం అది కాదు. వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్ నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్నంటే వారెవరో చెప్పారు వాళ్ళది డ్రామా కంపెనీ, నేను ఆ మాట కూడా అలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులు అయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే. వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి, మీకు వారి పట్ల గౌరవం ఉంది. సరే అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం నేను ఒక్కటే. మీరు ఇప్పుడని చెప్పారని నేను చెప్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని. మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు గౌడ్ గారు, మీరు చెప్పండి, మీరు దయచేసి చూచినట్టుగా చెప్పండి. ఎప్పుడో ఎవరు అడుస్తున్నా వద్దని చెబుతున్నా లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడైనా చెప్పారా? అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి అంటే కూడా. వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒక మాట సార్. అధ్యక్ష ఒక మాట, మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు నాకు తెలివితేటలకు. సార్ నేను తెలివితేటలు కలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు కలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఎందుకంటే ఒక మాట అవి వేయించుకుంటాం, ఒక మాట చాడ వెంకటరెడ్డి పాపం వెంటనే ఉన్నటువంటి బలరామకృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషా ఉందా? ఏమిటా కళ్ళోరకం ఏంటి? ఆ బెదిరింపు ఏంటి? ఎవరు నువ్వు? తగలుతావు మీ పక్కదాలు తోడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు. ఇదే అదే సార్ రోసయ్య గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇదే హౌస్ లో చాలా సార్లు మీరు చెప్పారు మా వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారని. ఎవ్రీడే రన్నింగ్ కామెంటరీ, ఎవ్రీడే మేము లేస్తారు ఇప్పుడు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు, దాని మీరు కనపడలేదు, దాన్ని మీరు ఖండం చేయరు. నేను అడుగుతున్నా అధ్యక్ష రోసయ్య గారిని, ఒకవేళ మా మెంబర్ అంటే ఆ మెంబర్ని ఖండం చేయొచ్చు. ఎవరైతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, దాంట్లో ఏమాత్రం ఎవరికి అనుమానం లేదు. ఒకవేళ మీ నాయకులు కొన్ని వేల మంది రావచ్చునా కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని మాట్లాడుతూ డ్రామా కంపెనీ, డ్రామాలు వేసుకుని అతను వచ్చారు రాజకీయాల్లోకి, ఆయన పెట్టిన పార్టీ మీరు కూడా డ్రామా కంపెనీ మారిగా తయారని మాట్లాడడం ఇది దిగజారుడుతనం కాకుండా ఇంకోటి కాదు. రోసే గారు మీ తెలివి చాలా ఎక్కువైపోయింది అనుకున్నారు, మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా మెడికల్ కాలేజ్ సత్తు పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేసిన ఆరోపణ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది, ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తనవాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పిన మాటతో నేగేకిపిస్తున్న నా కోపం ఎక్కువైంది, ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు, నా ఉద్దేశం అది కాదు. వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్ నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్నంటే వారెవరో చెప్పారు వాళ్ళది డ్రామా కంపెనీ, నేను ఆ మాట కూడా అలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులు అయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే, వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు, మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది, సరే అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కించిపరిచి మాట్లాడే స్వభావం నేను ఒక్కటే. మీరు ఇప్పుడని చెప్పారని నేను చెప్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతుంటే వద్దని మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు. గౌడ్ గారు మీరు చెప్పండి, మీరు దయచేసి చూచినట్టుగా చెప్పండి. ఎప్పుడో ఎవరు అడుస్తున్నా వద్దని చెబుతున్నారు లేదా? మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడైనా చెప్పారా? అడిగితే కూడా సార్ మీ వాళ్ళకి చెప్పండి అంటే కూడా. వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒక మాట. సార్ అధ్యక్ష ఒక మాట, మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు నాకు తెలివితేటలకు. సార్ నేను తెలివితేటలు కలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని, చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఎందుకంటే ఒక మాటను అవి వేయించుకుంటాం. ఒక మాట చాడ వెంకటరెడ్డి.